ఇంకోటి చెప్పే ముందు సరే సార్ పిలుస్తాం కదా మనం పిలుస్తాం కదా ఎవరు వచ్చి స్పీచ్ చెప్పాలి చెప్తాం అంటే ఆ పిల్లలు మనకి పూర్వం పెద్దలు చెప్పేవాళ్ళు తల్లిదండ్రులకి పిల్లలు పుట్టంగానే గొప్ప కాదు ఆ పిల్లలు ప్రయోజకులయ్యి 10 మంది మెచ్చుకుంటేనే వాళ్ళు తల్లిదండ్రులకి నిజమైన సంతోషం అని పెద్దలు ఎక్కువ చెప్పారు అట్లాగే గురువారం నాడు ఎంతమంది పిల్లలకి చదువు చెప్తా ఉంటారు ఆ గురువుకి నిజమైన ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే ఆ చదువు చెప్పించుకున్న పిల్లలు పెద్ద అయిన తర్వాత ప్రయోజకులై వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినప్పుడే గురువుకి నిజమైన సంతోషం కలుగుతుంది. సో ఈరోజు ఈ ఉషాదేవ స్కూల్ సాధించింది కూడా అదే. చదువుకున్న పిల్లలు ఈ మధ్య లేటెస్ట్ గా మనం శ్రీమంతుడు సినిమా చూసింది తన యొక్క ఊరిని తన యొక్క చుట్టూ ఉన్న పరిసరాలను డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చింది. చాలా మందిని ఇంప్రెస్ చేస్తాము. ఇప్పుడు జరిగింది కూడా అదే. ఎప్పుడో చదువుకున్న పిల్లలు వాళ్ళ యొక్క స్కూల్ని వాళ్ళ యొక్క గురువుని గుర్తుపెట్టుకొని మళ్ళీ వాళ్ళ యొక్క స్కూల్ని అభివృద్ధి చేయడానికి ప్రకటన కట్టుకున్నారంటే వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా ఒక్కసారి అభినందనలు తెలియజేయాలని అందరినీ ఒకసారి కోరుకుంటాను. మనం చూద్దాం చిన్న విషయం అనిపిస్తుంది కానీ దీని వెనుక చాలా కృషి ఉంది. అంత ఈజీ కాదు సాధించడం. సో ఎనీవే ఈ విషయంలో తెలుసుకోవాలని గారు శివనారాయణ గారు చాలా సక్సెస్ అయ్యారు. మాకు కూడా చాలా సంతోషం ఉంది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మా పిల్లలు వాళ్ళు మంచిగా సెటిల్ అయిన వాళ్ళని చూస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది ఓపెన్గా చెప్పాలండి, గురువు గొప్పతనం డెఫినెట్గా 100% పిల్లల గొప్పతనం. చదివిన చదువును సార్థకం చేయడం అంటే ఇదే నాకు తెలుసు. సో ఇట్లాంటి పిల్లలు ఈ స్కూల్ ద్వారా మరింత మంది అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మునుముందు ఈ పాఠశాల మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.